ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో తెనాలికి చెందిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. రెండవ సంవత్సరం ఇంటర్ పరీక్షా ఫలితాల్లో దైవలోకేష్ 98.3% మార్కులు సాధించగా హనీజ చంద్రిక రెహనా 98% మార్కులు సాధించారు. అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 462 మార్కులు దేవి శ్రీవాణి నందిని దుర్గాను ఇద్దరు విద్యార్థులు సాధించారు. 461 మార్కులను అఫీజా 460 మార్కులను తోట హేమంత్ సాధించారు. ఎంఈసీ గ్రూపులో 500 మార్కులకు గాను 474 మార్కులు కుమారి జైన్ సాధించారు. వీరందరినీ వివేక విద్యా సంస్థలో అభినందించారు ఆ సంస్థ చైర్మన్ రావిపాటి వీరనారాయణ. రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో హాజరైన 30% మందికి 90% మార్కులు సాధించినట్టు చెప్పారు. మొదటి సంవత్సరం విద్యార్థుల్లో 450 మార్కుల కన్నా ఎక్కువ వచ్చిన వారు 30% ఉన్నట్టు తెలిపారు. కరోనా పరిస్థితులను అధిగమించి ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. వివేక విద్యా సంస్థల్లో పెద్ద పండుగ, ఎందుకంటే ఏదన్నా రిజల్ట్స్ వచ్చినాయి అంటే తెనాలే కాదు రాష్ట్రం అంతా కూడా ఒకసారి వివేక విద్యా సంస్థల్లో ఎలా ఉందని అందరిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా విద్యా సంస్థలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ఆనందంతో ఉంటారు, ఎందుకంటే మరి రాష్ట్రంలో ఒక గుర్తింపుగా ఈ విద్యార్థులందరికీ మార్కులు వస్తాయి కాబట్టి. మరి ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి రాష్ట్రంలో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా, మరి ఏ విధంగా ఉన్నాయో వివరాలన్నీ కూడా మరి విద్యా సంస్థల డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, చైర్మన్ గారు రావిపాటి వీరనారాయణ గారు, ఆయన్ని అడిగి అన్ని వివరాలు ఫస్ట్ ఇయర్లో ఎన్ని వచ్చినాయి, సెకండ్ ఇయర్ పిల్లలకి ఎన్ని వచ్చినాయి, ఆ వివరాలన్నీ కూడా మరి డైరెక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థుల యొక్క పరీక్షా ఫలితాలని మరి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. మరి అప్పట్లాగానే మన వివేక విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క ప్రత్యేకతని చాటారు. వివేక విద్యార్థులు అంటే వాళ్ళు అగ్గిబరాటాలు, వాళ్ళు గన్లో ఉన్నటువంటి బుల్లెట్ లాంటి వాళ్ళు, స్ట్రైట్గా గురిపెట్టి ఎప్పుడు లక్ష్యాన్ని కొట్టేటువంటి ఆ ప్రత్యేక లక్షణం ఉన్నవాళ్ళు వివేక సంస్థల్లో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులు. సో ఐ అప్రిషియేట్, ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ అచీవింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇన్ దిస్ ఇయర్. స్టేట్ లెవెల్లో 61% ఉంటే ఇక్కడ మన దగ్గర 95% అబవ్ వచ్చిందంటే ఇట్ ఇస్ ద క్రెడిట్ గోస్ టు ద స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్ ఆఫ్ వివేక. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ ద టీచర్స్ ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ గెటింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్. దిస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, ఈ కరోనా పాండమిక్లో అందరూ చక్కగా ఇళ్లలో ముడుచు కూర్చున్నటువంటి రోజుల్లో ధైర్యంగా వచ్చారు మా విద్యార్థులు అందరూ కూడా కాలేజీకి, ధైర్యంగా పంపించారు మా పేరెంట్స్ అందరూ కూడా ఈ విద్యార్థులు కాలేజీకి. అలాగే టీచర్స్ కూడా ఎక్కడ భయపడకుండా వాళ్ళ లైఫ్ని తెగించి మరీ కాలేజీకి అటెండ్ అయ్యి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ముగ్గురు ఇలా పనిచేశారు కాబట్టి ఇవాళ వచ్చినటువంటి ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎప్పటికంటే కూడా ఈ సంవత్సరం మేము చాలా సంతృప్తిగా ఉన్నాము. మామూలు కండిషన్స్లో వచ్చినటువంటి ఫలితాలు వేరు, ఇప్పుడు వచ్చిన ఫలితాలు వేరు. దే ఆర్ డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్. అలాగే మరి సెకండ్ ఇంటర్లో 98.3% మార్క్స్ సాధించినటువంటి దైవ లోకేష్ ప్రత్యేక అభినందిస్తామన్నాము. అలాగే హనీజా అనేటువంటి పాప, దాంతోపాటు చందన అనేటువంటి చంద్రిక అనే అమ్మాయి, అలాగే రెహనా అనే అమ్మాయి, వీరందరూ కూడా 98% మార్కు సాధించారు ఈ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్లో. సో వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు, కంగ్రాచులేషన్స్ టు ఆల్ దోస్ స్టూడెంట్స్ ఫర్ గెట్ సెక్యూరింగ్ వండర్ఫుల్ మార్క్స్, వండర్ఫుల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. అలాగే ఫస్ట్ ఇయర్లో కూడా మనకు తెలుసు 10th క్లాస్లో ఎగ్జామ్ జరగలేదు కరోనా కారణంగా, ఎగ్జామ్స్ రాయలేదు. ఫస్ట్ టైం వాళ్ళు లైఫ్లో ఎగ్జామ్ రాశారు పాప పబ్లిక్ ఎగ్జామినేషన్. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా వెనక్కి తగ్గేదల్లి అనుకుంటూ వాళ్ళందరూ ముందుకు వచ్చారు, విజృంభించారు, బాగా చదివారు. ఫలితంగా మరి 470 మార్క్స్కి 462 మార్క్స్ సాధించడం అనేటువంటి జరిగింది. ఐ కంగ్రాచులేట్ ఆల్ దోస్ స్టూడెంట్స్ ఫర్ దట్. దేవి శ్రావణి అనేటువంటి ఆ పాప, నందిని దుర్గానమ్మ ఇద్దరు కూడా 462 అవుట్ ఆఫ్ 470 సాధించారు. కంగ్రాచులేషన్స్ టు దోస్ స్టూడెంట్స్. అలాగే 61, 60 ఈ మార్క్స్ కూడా సాధించారు.
తోట హేమంతి అనేటువంటి పాప మరి 460, అలాగే హఫీజా అనేటువంటి పాప 461. ఈ విధంగా మరి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో కూడా 470కి చాలా చక్కటి మార్క్స్, అంటే 98% మార్కు సాధించారు వీరందరూ కూడా. మళ్ళీ సిఎంఈసి గ్రూప్లో కూడా వెనక్కి తగ్గకుండా చాలా చక్కగా 500 మార్క్స్ గాను 474 మార్క్స్ సాధించారు క్రషేష్ కుమారి జైన్ అనేటువంటి పాప. సో వీళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాము. మరి మీ అందరికీ తెలుసు ఇంటర్మీడియట్ అనేటువంటి చాలా కీలకమైనటువంటి స్టడీ కోర్స్ అనేటువంటి విషయాన్ని, లైఫ్లో టర్నింగ్ పాయింట్. మరి ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నా, మెడిసిన్కి వెళ్ళాలన్నా, లేదా వేరే సివిల్ సర్వీస్కి వెళ్ళాలన్నా కూడా ఇది టర్నింగ్ పాయింట్. ఇక్కడ ఎంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే రేపు వాళ్ళ లైఫ్ ఫ్యూచర్ అంత బాగా ఉంటుందనే విషయాన్ని తెలుసు. మరి ఈ లక్ష్యాన్ని పెట్టుకునే మనందరికీ తెలుసు మనిషి చదివిన విద్యార్థిని సివిల్ సర్వీసులో సెలక్షన్ వచ్చే సందర్భం కూడా తెలుసు. విజయబాబు అనేటువంటి విద్యార్థి, దోనేపూడి విజయబాబు అనే విద్యార్థి మరి మొన్న లాస్ట్ ఇయర్లోనే సివిల్ సర్వీస్ సెలక్షన్ తెచ్చుకుని మనందరికీ తెనాలి యొక్క ప్రతిష్టని పెంచిన విషయం మనందరికి గుర్తుండే ఉంటుంది. ఈ విధంగా ఈ టర్నింగ్ పాయింట్ ఉన్నటువంటి ఇంటర్మీడియట్లో మరి డాక్టర్స్కి వెళ్ళడానికి, ఇంజనీర్స్కి వెళ్ళడానికి మరి చక్కటి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరం కూడా నీట్ పరీక్షలో కూడా మన విద్యార్థులు సెలక్షన్ పొందుతున్నారు చక్కగాను. మరి లాస్ట్ ఇయర్ మన సెంటర్ చూసిన విద్యార్థి కూడా మరి జాతీయ స్థాయిలో మరి నీట్లో ప్రఖ్యాతి ఉన్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. అలాగే ఇంజనీరింగ్ లెవెల్లో కూడా మరి జేఈ మెయిన్స్లో మరి సుమారు ఒక 15 నుంచి 20 మంది విద్యార్థులు చాలా చక్కగా సీరియస్గా తీసుకుని ఎప్పుడూ కూడా సెలక్షన్ తెచ్చుకుంటామన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ విద్యార్థులందరూ కూడా, ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా రాబోయే రోజుల్లో మరి మంచి ఇంజనీర్లు కావాలని, అలాగే డాక్టర్లు కావాలని, అలాగే మంచి ఆఫీసర్స్ కావాలని వాళ్ళందరూ కోరుకుంటూ మరి భగవంతుడు వాళ్ళందరూ కూడా చక్కటి ఆ శక్తిని వారిని ప్రార్థన చేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ పేరెంట్స్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, టీచర్స్ దే డిడ్ వండర్ఫుల్ జాబ్, మరి ఈ సంవత్సరం ప్రత్యేకించి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో సిలబస్ని ఎర్లీగా కంప్లీట్ చేసి 5 ప్రీఫైనల్ ఎగ్జామ్స్ జరిపారు. 5 ప్రీఫైనల్ ఎగ్జామ్ ఇన్స్టిట్యూషన్ రాయడం అనేటువంటిది ఎంత కష్టమో తెలుసు. మరి దాని ఫలితంగానే మరి విద్యార్థులందరూ కూడా చాలా చక్కటి ఫలితాలు సాధించారు. 90% మార్కులు వచ్చిన పిల్లలు కూడా చాలా చక్కటి నంబర్లో ఉన్నారు. 30% మెంబర్స్ దాదాపుగా ఉన్నారు. అలాగే 450 అబవ్ ఫస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు కూడా మరి సుమారుగా 30% ఉన్నారు. సో ఇలా ఎక్కువ పర్సంటేజ్ పాస్ అవటం, అలా ఎక్కువ మందికి మంచి మార్కులు రావటం, ఇది ఒక ఆనవాయితీగా మా విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా తీసుకుని వచ్చారు. కాబట్టి వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అలాగే 10th క్లాస్లో మేము అందరం చూసాం మనం, మరి 600కి 592 వచ్చినటువంటి సందర్భం చూసాం మనం. మరి ఇలా 99.5% దగ్గరకు తెచ్చుకున్నారు, ఇప్పుడు 98.3% దగ్గరకు తెచ్చుకున్నారు. ఇలాంటి కరోనా సిచ్యువేషన్లో కూడా అన్నిటిని అధిగమించి ఇంత బ్రహ్మాండంగా చదివినటువంటి మా విద్యార్థులకి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.